రండి కొంచెం ముందుకి. ఇందాక స్కిట్ లో మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, బట్ ఇప్పుడు గెటప్ సీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సెంటర్ ఆఫ్ ది స్టేజ్ అండి. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు ఏదైనా వెబ్ సిరీస్ చేయలేదని వచ్చిన ఇది ఉండేది అనమాట. ఆ వెళితే నాకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో ఒక ఫ్యామిలీ మెంబర్గా జాయిన్ చేయించుకొని దీంట్లో నన్ను చాలా చక్కగా చేయించుకున్నారు మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలెట్ అండి. అండ్ అలా మా నిహారిక గారు పూర్తిగా పరిపూర్ణంగా మారిపోయిన ప్రొడ్యూసర్గా ఇందాక నాకు కన్ఫర్మ్ చేసుకున్నాను. ఒక చిన్న స్కిట్లో సంతకం పెట్టండి నిహారిక, కొన్ని సంతకం పెట్టండి అంటే అక్కడ కూడా ఆలోచించి ఏదో పిచ్చి సంతకం పెట్టారు. సో దట్ షోస్ మీరు పూర్తిగా ఒక ప్రొడ్యూసర్లా మారిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సంగీత్ గారు, నాకు బాగా నచ్చిన యాక్టర్ అతన్ని, ఆయన్ని నేను లొకేషన్లో చూసినప్పుడు ఆయన పర్ఫామ్ చేస్తూ ఉంటే నాకు ఈజ్ చూసి నాకు నిజంగా నాకు చాలా షాక్ అయ్యానండి. చాలా మంచి ఈజ్ ఉంది, సూపర్ యాక్టరు, ఫ్యూచర్లో పెద్ద యాక్టర్గా పేరు తెచ్చుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరికీ ఆ పేరు పేరు నరేష్ సార్, మీతో వర్క్ చేసే కాంబినేషన్ చేసే అవకాశం రాలేదు సార్ నాకు, బట్ రంగస్థలం చేశాను సార్. ఆఫ్టర్ దట్ దీంట్లో ఈ ఫ్యామిలీ స్టోరీలు నన్ను కలుపుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే పేరు పేరు నా ప్రమీలమ్మ గారికి అందరికీ, అండ్ మానస గారు థ్యాంక్ యూ అండి. నేను కూడా ఫ్రమ్ శ్రీకాకుళం అనండి. ఈవెన్ నేను లొకేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు పోల్చుకోలేదండి. ఒకరోజు ఒకసారి మాస్క్ తీయగానే ఎవరు ఇవిడే అనగానే అన్ని డేస్లో మొత్తం మాస్క్ పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా చిన్న డౌటే మానస గారు కాదని అలా అనమాట. అండ్ అలాగే ఒక 5-6 డేస్ పిలిచారు. పిలిచిన తర్వాత ఒక బట్టలన్నీ పెట్టి కాస్ట్యూమ్స్ అని పెట్టి పట్టపట్టపట్ట మనం మూవీని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తాం చేశారండి. అలా చేశారు షూటింగ్ మహేష్ గారు. పరిగెట్టించారనమాట క్యారవేన్కి, కింద క్యారవేన్కి లొకేషన్, క్యారవేన్కి లొకేషన్ 27 డేస్ అందుగా కంప్లీట్ అయింది. ఇప్పుడు నాకు అర్థమైందండి. సూపర్ వర్క్ అండి, ఫ్యాంటాస్టిక్. అండ్ శ్రీ సిమరన్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఫ్యూచర్లో మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గణే అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాడ్ అన్న. మీ రాకతో ఒక కళ వచ్చింది, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి ఒక గని దొరికింది మాకు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ జీ5లో ఈ నవంబర్ 19 రాబోతుంది మా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, చూసి బ్లెస్ చేయండి. అండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియా వారికి అండ్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాడ్ అందరికీ. పేరు పేరు ఎవరు పేరు మర్చిపోయింటే థ్యాంక్ రాజ గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అనురాధ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. అండ్ జీ5లో నవంబర్ 19 ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాడ్. థ్యాంక్ యూ సో మచ్ శీను గారు. యాక్చువల్లీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి ఒక చిన్న ఫ్యామిలీ ఇక్కడ